విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆగస్టు 9న జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని 50 లక్షల పరిహారాన్ని అందిస్తామని ఆ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు చెక్కులు అందజేశారు. రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్కుల్ని అందజేశారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, ఇప్పుడు 6 కుటుంబాలకు చెక్కులు అందజేశామని, సాయంత్రం మరో 3 కుటుంబాలకు మచిలీపట్నంలో చెక్కులు అందిస్తామని అన్నారు. అలాగే మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్ వారింటికి వెళ్లి చెక్కును అందజేస్తారని చెప్పారు. కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించింది. ప్రమాదం అనంతరం ఈ ఘటనపై విచారణ నిమిత్తం ప్రభుత్వం 2 కమిటీలను నియమించి పూర్తి వివరాలను సేకరించింది. అలాగే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు 3 అరెస్ట్ చేయగా జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు తరలించారు.